పవన్ కళ్యాణ్ ఎన్డీఏ నుంచి బయటికి వచ్చామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు, దీని మీద మీరు ఎలా చూస్తారు? అది నాకు ఆశ్చర్యం వేసింది. దాంతోపాటు ఇంకొక మాట కూడా అన్నారు, తెలుగుదేశం పార్టీ బలహీనపడిపోయింది అని చెప్పేసి. ఆ విషయం కూడా మీరు గమనించే ఉంటారు అనుకుంటా. ఎగ్జాక్ట్ అయితే ఈరోజు వాళ్ళ మీడియా చూస్తే, ఆ ఎల్లో మీడియా చూస్తే, అయితే ఇంకా టీవీలో కూడా అది లేపేసినట్టు పేపర్లో అయితే కనిపించాల. దానికి కనపడకుండా పెట్టేసి కేవలం తెలుగుదేశం జనసేన ఒత్తుతో జగన్మోహన్ రెడ్డి గారిని దించుతామని ఆయన గంభీరంగా ప్రకటించినట్టు ఈరోజు పత్రికల్లో చూసాం. బహుశా వాళ్ళ ఛానల్లో కూడా అట్లే వచ్చి ఉంటున్నాము. కానీ ఆయన ఏమన్నాడనేది మీరు గమనించే ఉంటారు. మీరు అడిగిన దాంట్లో ఉంది, దాని ఎక్స్టెన్షన్ అనేది మరోసారి మీకు చూపించడం అనేది అవసరం. ఇది నేను ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం అయ్యింది కూడా, చాలా ఇబ్బందులు ఉండి కూడా ఎందుకు బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీతో 100% నా మద్దతు తెలిపారంటే మీరు బలహీనంగా ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకులు. తెలుగుదేశం పార్టీ బలహీన పరిస్థితిలో ఉంది అని ఒక పర్సెప్షన్ ఉన్నప్పుడు నేను మీ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మీ పార్టీ అనుభవం ఆంధ్రప్రదేశ్కి చాలా అవసరం, జనసేన యువరక్తం మీకు చాలా అవసరం, జనసేన పోరాట పటిమ చాలా అవసరం ఆంధ్రప్రదేశ్కి. మీ అనుభవం, తెలుగుదేశం అనుభవం, జనసేన పోరాట పటిమ రెండు కలిస్తే జగన్ ఇదే అసలు. ఇది ఆయన స్టేట్మెంట్లో, పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్లో కనపడుతుంది. ఒకటి, తెలుగుదేశం పార్టీ జవసత్వాలు ఉడికిపోయిన పార్టీ, ఎన్డీఏ నుంచి కష్టాలు ఉన్నప్పటికీ నేను బయటకు వచ్చాను, తెలుగుదేశం పార్టీ జవసత్వాలు ఉడిగిన పార్టీ బలహీనంగా ఉంది, ఈ దశలో జనసేన యువరక్తం దానికి ఎక్కిస్తాను. మూడు పాయింట్లు ఉన్నాయి. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చానంటాడు, తెలుగుదేశం పార్టీ అయిపోయింది అన్నాడు, దానికి యువరక్తం ఎక్కించి ఒక కొత్త దీన్ని తీసుకొస్తామని అంటున్నాడు. మీరు బలహీన పడినారు కాబట్టి నా అవసరం ఉంది, మా అవసరం జన సైనికులు అవసరం ఉంది అన్నారు. దీనికి సమాధానం ఇవ్వాల్సింది, ఒక పక్క ఎన్డీఏలోంచి బయటకు వచ్చినారనేది బీజేపీ వాళ్ళు చెప్పాలి, రెండోది తెలుగుదేశం పార్టీ వాళ్ళు బలహీన పడినామని అన్నందుకు మరి వాళ్ళు దాన్ని అంగీకరించి టేక్ ఓవర్కు ఒప్పుకున్నారా? కంపెనీ టేక్ ఓవర్కు అంటే చంద్రబాబు భాషలో చెప్పాలంటే ఆయన సీఈఓ కనుక టీడీపీ ఒక కంపెనీ అనుకుంటే ఒప్పుకున్నారా లేదా వాళ్ళు చెప్పాలి. అందులో నిన్న చిత్రం ఏదైతే ఆ నాయకులు కూడా ఈయనకు స్వాగతం పలుకుతునో లేదంటే ఈయనతో పాటును బైక్ ర్యాలీలు కూడా జరిపినట్టున్నారు. ఐ థింక్ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా, కానీ వాళ్ళని గౌరవించినట్లు ఆయన పైకి పిలిచి ఎక్కించి అది చేసినట్లు. సో ఏతవాత కనపడేది ఏంటంటే ఆయన ఐఎమ్ ది సేవియర్ అని చెప్తున్నట్టున్నాడు. ఓ బలహీనమైన దశలో ఉన్న తెలుగుదేశం పార్టీ కాబట్టి ఇప్పుడు తేలాల్సింది ఎన్ని సీట్లలో ఆయన పోటీ చేస్తున్నాడు, లేదంటే తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లలో ఆయనకి ఇస్తుంది, లేదా ఈయన తెలుగుదేశం పార్టీకి, ఎందుకంటే బలహీనపడిన పార్టీకి ఛాయిస్ ఉండదు, తెలుగుదేశం పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తున్నారు అనేది ఆయన చెప్పాలి. ఒక సిక్ కంపెనీ ఎత్తిపోయిన కంపెనీ ఇంకో టేక్ ఓవర్ చేస్తుంటే సహజంగా టోటల్ ఎక్కువ భాగం మేజర్ స్టేక్ వాళ్ళు తీసుకోవాలి, అంటే షేర్స్ ఎక్కువ తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీ సిక్ అయి బలహీన పడినాక జనసేన దాన్ని టేక్ ఓవర్ చేస్తుంటే అది ఎక్కువ సీట్లలో పోటీ చేయాలి. మరి దానికి వీళ్ళు అలౌ చేస్తున్నారా, లేదా మైనారిటీలో ఉండి ఆ కంపెనీని తను సేవ్ చేసేయాలని ప్రయత్నం చేస్తున్నాడా? ఆ విషయం ఈ రెండు అది కూడా ఎక్స్చేంజ్ చేసి స్పష్టం చేస్తే రాష్ట్ర ప్రజలు కూడా ఒక ఐడియా వస్తుంది. కాబట్టి రెండింటికి సమాధానం ఇవ్వాల్సింది ఆయనే చెప్పాలి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు దానికి ఒక క్లారిటీ ఇవ్వాలి దీంట్లో ఏం జరుగుతుంది. రేపు వచ్చే దాంట్లో క్రక్స్ ఏంటి, 175 సీట్లలో ఈ పార్టీ ఎన్ని సీట్లకు పోటీ చేస్తుంది? ఆయన అన్నట్టే అంతకుముందు రోజు మాట్లాడుతున్నాం ఎక్కడో సభలో, మేము 9 ఏళ్ళ 10 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి లాగే మేము 12 ఏళ్ళ ఉంచి దీంట్లో ఉన్నాం. ఆయన కూడా ఫస్ట్ టైం రాలే, రెండోసారి వచ్చారు, మాకు కూడా అవకాశం వస్తే మేము తర్వాత వస్తామన్నారు. సో ఆయన సీజన్డ్ ఎక్స్పీరియన్స్డ్ 14 ఏళ్ళు 12 ఏళ్ళు ఉన్నాడు కాబట్టి, అంతకుముందు పీఆర్పీ నుంచి లటుకేసుకుంటే ఇంకా ఎక్కువే ఉన్నారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి కంటే కొంత ఎక్కువే ఉన్నారు కాబట్టి. సో ఇఫ్ ఈ థింగ్స్ ఈజ్ రెడీ నెక్స్ట్ దీనికంటే ఇదిగో ఇన్ని సీట్లలో మేము పోటీ పెడుతున్నాం, బలహీనపడిన తెలుగుదేశం పార్టీకి ఇన్ని సీట్లు ఇస్తున్నామని చెప్పాలి.
లేదా తెలుగుదేశం పార్టీ అయినా వైఎస్ఆర్ సవాళ్ళైనా డిక్లేర్ చేయాలి అదనమాట. ఇది స్పష్టంగా మా ఎవరైనా అడగాల్సిన క్వశ్చన్ మేము అనుకుంటున్నాం, మీ మీడియా వాళ్ళు కూడా అడగాల్సిన క్వశ్చన్ అనుకుంటున్నారు. ఢిల్లీ పర్యటన సంబంధించి గతంలో జగన్ గారు కేసుల కోసం వెళ్ళేవాళ్ళని టీడీపీ విమర్శించేవాళ్ళు, కానీ ఇప్పుడు వాయిస్ చేంజ్ చేసి చంద్రబాబు నాయుడు లోపల నుంచి బయటకు రానివ్వకుండా అడ్డుకోవడం కోసం జగన్ గారు ఢిల్లీ వెళ్తున్నారు. ఇంతకుముందు జగన్ గారి కేసుల కోసం ఢిల్లీ వెళ్ళేవాళ్ళని టీడీపీ విమర్శించేవాళ్ళు సార్, ఇప్పుడు కాదు చంద్రబాబు నాయుడు జైల్లో ఉంచడం కోసం సీఎం గారు ఢిల్లీ వెళ్తున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్నట్టు విమర్శన. వాళ్ళు ఎప్పుడు అవే ఇదో మాట్లాడుతుంటారు, కానీ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టమని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు కాదనేది మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. కోర్టు చెప్పింది రిమాండ్ విధిస్తే కోర్టు. మళ్ళీ ఆయన ఎక్కడ అటెంప్ట్ చేస్తున్నాడు, క్వాష్ కోసం ఢిల్లీలో ఉన్నారు, ఇక్కడ బెయిల్ కోసం ఇక్కడ వేసినట్టున్నారు. యాంటిసిపేటరీ బెయిల్ కూడా ఉన్నాయి, కొడుకు కూడా దానికోసం యాంటిసిపేటరీ బెయిల్ వేశారు. వాళ్ళు చేస్తున్నది కోర్టులో చేస్తున్నది. దీనికి పోయి ప్రధానమంత్రి గారినో ఇంకోరినో కలిసి జగన్మోహన్ రెడ్డి గారు అడగాల్సిన అవసరం, అడిగితే ఏదో జరిగేది ఉండదు అనేది వాళ్లకు తెలుసు. కానీ ఢిల్లీకి వెళ్ళింది ఒక కన్స్ట్రక్టివ్ దీని మీద వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి, ఈరోజు ఏదైతే ప్రోగ్రామ్ ఉందో దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి, అలాగే మిగిలిన ఏదైనా సమావేశాలు ఉంటే పనిలో పనిగా స్టేట్కి రావాల్సినది రాబట్టుకోవాలి. ఎప్పుడు చేసే దాంట్లో ఒక స్టేట్ హెడ్ ఏం చేయాలో అది అఫిషియల్గా అదే చేస్తున్నారు, కలిసినప్పుడు అదే చేస్తున్నారు, దాని రిజల్ట్స్ కూడా కనపడుతున్నాయి. ఆ రోజు చంద్రబాబు నాయుడు 10 సార్లు 40 సార్లు 50 సార్లు 100 సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగినప్పుడు ఎప్పుడు ఏ రిజల్ట్ తీసుకురాలేకపోయాడు, తన పర్సనల్ ఇవి సెటిల్ చేసుకుంటూ వచ్చింది, ప్రూఫ్లతో సహా ఉన్నాయి. స్టేట్ దీనికి సంబంధించినంతవరకు ప్యాకేజ్ కొప్పుకొని రావడము, లేదా పోలవరం ప్రాజెక్ట్ తెచ్చుకోవడము, దాంట్లో డబ్బులు దండుకోవడము, ఇవన్నీ ఆయన దాంట్లో కనపడుతుంది. ఆ రికార్డ్ అంతా ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కులమాలను చూస్తే అది నిలబడదు కూడా. సో ఇప్పుడు ఇప్పుడు దీనికి సంబంధించినంతవరకు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఎందుకున్నారు, కోర్టు పంపింది కాబట్టి ఉన్నారు. ఏ కేసులో ఉన్నారు, కుంభకోణం కేసులో ఉన్నారు, దాంట్లో అడ్డంగా దొరికారు, ప్రైమాఫేసి సాక్ష్యాలని కోర్టు భావించింది. దానికి మించి ఇంకా అటు ఇటు ఏది చూసినా కూడా, వాళ్ళు ఏదో ప్రయత్నం చేసినా కూడా వాళ్ళకి మాట్లాడడానికి ఏం లేదనుకోవాలా, లేకపోతే ఎప్పుడు ఉండే పాత పాట ఒకటే అందుకుంటున్నారని అనుకోవాలా? స్టేట్ రిలేటెడ్ అన్నీ ఉంటాయమ్మా, ఇద్దరు లీడర్సు, స్టేట్ హెడ్ అక్కడ, సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఆయన పరిధిలో ఉండేవి, అలాగే పొలిటికల్గా కూడా ఆయన దీనికి సంబంధించినంతవరకు ఉన్నత దీంట్లో ఉన్నారు, అన్నీ వస్తాయి అన్నమాట. ఇది రాకుండా ఎందుకు ఉంటాయి, కానీ ఒకటి ఏది జరిగినా దాని తర్వాత ఎక్కడో చోట ఎక్కడో కాంప్రమైజ్ అయినట్టు ఇంకొకటి అయినట్టు దాని ఎఫెక్ట్ అయితే కనపడుతుంది. అయితే ఎవరన్నా లేదు పాజిటివ్ రిజల్ట్స్ సాధించుకుంటే అది కూడా కనిపిస్తుంది. ఆ మేరకు చూస్తే గతంలో ఏవన్ సొంత పొత్తులో ఈయన దాన్ని ఏమంటారు పార్టీగా ఉండి కూటమిలో భాగస్వామిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పటికంటే, లేదా అంతకుముందు ఏ పార్టీ సెంటర్లో ఉంటే ఆ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్నప్పటికంటే ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ ద్వారా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ సాధించారని అయితే రిజల్ట్సే కనిపిస్తున్నాయి. ఇంత క్రైసిస్లో కానీ వీటిలో కానీ కోవిడ్ పరిస్థితుల్లో ఆ తర్వాత పరిస్థితుల్లో కానీ ఎకానమీని నడపడంలో కానీ దాన్ని నిలబెట్టడంలో కానీ ఒక సెంటర్ నుంచి రిలేషన్, ఒక కార్డియల్ రిలేషను ఒక ఒక స్టేట్కు సెంటర్కు మధ్య ఉండాల్సిన మెయింటైన్ చేస్తూ, దో పొలిటికల్లీ చాలా విషయాల్లో సంబంధం లేదు, అది ఇండిపెండెంట్ పార్టీ మాది ఇండిపెండెంట్గా ఉన్నప్పటికీ తీసుకురాగలుగుతున్నారంటే ఆ బ్యాలెన్స్డ్ అప్రోచ్ వల్ల, మెచ్యూర్డ్ అప్రోచ్ వల్ల అది ప్రూవ్ అవుతుంది ప్రతిసారి. ఇదే గీట్ రాయని నేను అనుకుంటున్నాను. ఊరికి మాటలన్నీ పక్కకు తోస్తే అల్టిమేట్ రిజల్ట్ వచ్చి రిజల్ట్ వచ్చిందా లేదా వస్తుంది. ఈ అప్రోచ్ కరెక్ట్ అప్రోచ్ ఫెడరల్ సిస్టంలో ఉండాల్సింది అని మేము భావిస్తాం. సార్, జమిలీ ఎన్నికలకు సంబంధించి ఏమైనా చర్చ ఇచ్చే అవకాశం ఇంకా ఉందా టాపిక్?